అక్రమ మైనింగ్ నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నెల్లూరు మైనింగ్ డీడీ శ్రీనివాసరావు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా చేజల్ల మండలం కొలపనాయుడుపల్లి సమీపంలో ఉన్న శ్రీరామ్ మైనింగ్ యార్డులో అనుమతులకు మించి క్వార్జీ నిల్వలు ఉండడం, ఒక్క దగ్గర అనుమతి పొంది అనుమతి లేని దగ్గర బావి మాదిరిగా చేసి క్వార్జీ అక్రమంగా తీయడంతో చేజల్ల జెడ్పీటీసీ పీర్ల పార్థసారథికి చెందిన శ్రీరామ్ మైనింగ్ యార్డు సీజ్ చేయడంతో పాటు హిటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మైనింగ్ చేసిన జెడ్పీటీసీ పీర్ల పార్థసారథిపై చేజల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఆదురుపల్లి చిత్తలూరు గ్రామం ఆదురుపల్లి హామ్లెట్ చేజల్ల మండలంలో ఇల్లీగల్ క్వారీ జరుగుతుంది, పాచి కంప్లైంట్ మీద నేను వెళ్ళానండి. వెళ్ళిన చోట అక్కడ మేము ఒక పొక్కలేని ఇల్లీగల్ క్వారీ జరుగుతుంది, అది విఆర్ఓ తోటి ఎంక్వైరీ చేయగా ఎంఆర్ఓ గారు నేను ఎస్ఐ గారు ముగ్గురు కలిసి వెళ్ళాము. అక్కడ విఆర్ఓతో ఎంక్వైరీ చేయగా అది సర్వే నెంబర్ 577 పార్థసారథి గారి అని ఆయన అక్కడ ఇల్లీగల్ క్వారీ చేస్తున్నట్టుగా ఒక పొక్కలేని ఎంగేజ్ చేసి చేస్తున్నట్టుగా తెలిసింది. తర్వాత దాని పక్కనే ఉన్న 578 579 2 సర్వే నెంబర్ మన ఆదురుపల్లి గ్రామం చిత్తలూరు గ్రామంలో పార్థసారథి గారు శ్రీరామ మెండల్స్ పేరు మీద ఎండిఎల్ ఉండింది. ఆ ఎండిఎల్ కూడా ఎండిఎల్లో పాటి స్టాక్ చేసి పెట్టున్నాడు. నేను ఎండిఎల్ ఇవ్వడం జరిగింది, కానీ అతను ఎండిఎల్ ఇవ్వడం జరిగింది వాటిని స్టాక్ చేసుకోవడానికి సేల్ చేసుకోవడానికి మాత్రమే కానీ అక్కడ క్వారీ చేయడం కాదు. కానీ అతను ఏం చేశానంటే ఆ ఎండిఎల్లో ఉత్తర భాగం మన పడమర భాగాన గుంత తవ్వి అక్కడ క్వార్జీ కూడా వస్తే ఆ క్వార్జీని తవ్వి తీసి ఈ క్వార్జీని ఆ 557 సర్వే నెంబర్లో ఉన్న క్వార్జీని తీసుకుని ఇక్కడ స్టాక్ చేసి ఇక్కడి నుంచి అమ్ముతున్నాడు. పర్మిట్ ఇల్లీగల్ పర్మిట్ తీసుకున్నాం. సుమారు 12,000 టన్నులుగా మేము ఇల్లీగల్ క్వార్జీ తీసి అంచనా వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న 1,560 టన్నులు ఈ ఎండిఎల్ ఏరియాలో ఉన్న ఎండిఎల్ ఏరియాలో ఉన్న క్వార్జీని కూడా సీజ్ చేసి విఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత పేరెంట్స్ పార్థసారథి గారి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లాక్ చేయడం జరిగింది. వెహికల్స్ ఏమన్నా సార్? ఒక పొక్లైన్ సీజ్ చేసి వెహికల్ స్టాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు సీనియర్ రాజకీయ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్. కత్తి పెంచలయ్య టీడీపీ నాయకులు. ఉదయగిరి రవి అనంతసాగర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు.